నమస్తయ్యా. పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? బ్రహ్మాండంగా ఉందాయా, అన్ని సౌకర్యాలు అమలు పరిచిండు, అన్ని మాకు సఫలంగానే జరుగుతున్నాయి. మాది కురవసూరు మండలము, మేము అక్కడ మాకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయా, మాకు అన్ని అందుతున్నాయి, మాకు బాగానే ఉంది జగన్ పరిపాలన. నెక్స్ట్ జగన్ గారు రావాలనే కోరుకుంటున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకేమో ఆయన చేసిన పనులకి, మంచి పనులకి అలా రావాలని మేము ప్రార్థిస్తున్నాం ఆయన కొరకై. అంతే, మా వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు. మా గ్రామంలో వరకు వచ్చరికే మా వాలంటీర్లు బాగానే ఉంది. ఆడపై వాళ్ళకి ఎలాంటి ఇబ్బందికరం ఏమి ఇలా లేవు. ఏమైంది, 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు. ఇవాళ ముసలి ఇళ్లలో కూర్చుంటే ఇంటికి తీసుకొచ్చి బియ్యం ఇస్తున్నారు, ఇంటికి తీసుకొచ్చి పింఛన్ ఇస్తున్నారు, ఇంటికి వచ్చి మన అవసరతలు ఉంటే అడుగుతున్నారు. వాలంటీర్లు ఉంటే మంచిదే అయింది. వాలంటీర్లకి ఏమైంది? అని పిచ్చి మాటలు అంటాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన సొమ్ము ఇస్తున్నాడు కదా, ఆయనకని ఆయన అంటాడు. ఆయన సొమ్ము ఇచ్చి తేతే ఇంకా జనాన్ని ఇదే కాదు ఇంకేమైనా అంటాడు. పవన్ కళ్యాణ్కి ఏం పని ఉంది, సినిమాలు చూసుకునే జాతకం ఉండి పాత్ర ఆయనకి అంతే. 2024లో జగన్ గారిని ఓడిస్తామంటున్నాడు కదా. ఏం ఓడించేది, ఆయన చేతనైతే ఓడించుకొని దేవుని చిత్తం ఎట్టుంటే అప్పుడే తెల్లారిపోద్ది అని అదేగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చి వాళ్ళు కలిస్తారు కదా, వాళ్ళు ఓడిస్తారు. వాళ్ళు చేతనేం కాదులే అబ్బా, అట్లా జగన్ వాళ్ళు ఇద్దరు కలిసి వచ్చినా కానీ మేము హామీ ఇస్తాను జగన్ గెలుస్తాడని. జగన్ మాకు జగన్ గారే మాకు పరిపాలన మంచిగా ఉంది కాబట్టి జగన్ గారు మాటలే మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. జగన్ సార్ 175కి 175కి ఇంకా రెట్టింపే వస్తుంది ఆయనకి. అవును వస్తాయి, గెలుస్తారు. చేసుకొని చేసుకుంటు చూసుకొని పాత్ర ఏముంది. ఆయన ఏమిచ్చిండు జాబ్ అని ఏమిచ్చిండు, ఏమి వీలేదుగా మాకు. ఈయన అన్ని వచ్చిండు, అన్ని ఇచ్చిండు. మరి ఈయన ఇచ్చినప్పుడు వెనక చేసి సాధ్యం కానీ ఆయన వచ్చే ఇతరాన్ని నమ్మకం ఏముంది. పంపించారు, పంపించారు, ఏం చేశారు, వచ్చిండు, జైలు చేసిండు, వచ్చిండు, 18 నెలలు తిప్పిన్నారు. ఏం చేశారు, పీకారా రాకారా అని.